విద్యార్థులందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు మనము ఉదాహరణ 14 లోపల ఒక రేఖాఖండానికి త్రితాకరణ బిందువులను తెలుసుకోవడం విధంగా నేర్చుకున్నాం కదా. మరొకసారి చూడకపోతే వీడియో చూడండి. ఇప్పుడు ఉదాహరణ 15 గమనించండి ఒక్కసారి. బిందువులు 5, -6 మరియు 1, -4లచే ఏర్పడే రేఖాఖండమును వైఅక్షము ఏ నిష్పత్తిలో విభజిస్తుంది? బిందువులు 5, -6 మరియు 1, -4లచే ఏర్పడే రేఖాఖండమును వైఅక్షం అనేది ఏ నిష్పత్తిలో విభజిస్తుందో కనుగొనండి. చూడండి, ఇక్కడ ముందుగా ఇచ్చినటువంటి బిందువులు 1, -5, -6 అనుకుందాం. బి ఏమో 1, -4. ఈ రెండు బిందువులను కలిపే రేఖాఖండం ఏబి అనుకుంటే, ఈ ఏబిను వైఅక్షం అనేది ఏ నిష్పత్తిలో విభజిస్తుందో తెలుసుకోండి. సో ఏబిలు అనుకున్నాం, వైఅక్షం ఏబి రేఖాఖండాన్ని వైఅక్షం విభజించే నిష్పత్తి M1:M2 అనుకుందాం, లేదా బుక్లో ఉన్నట్టు K:1 అని కూడా అనుకోవచ్చు, తప్పేం లేదు. నేను M1:M2 అనుకుందాం. ఓకే, సో అలాగే వైఅక్షంపై బిందువు నిరూపకాలు. వైఅక్షం పైన బిందువు ఎలాగ ఉంటుంది? వైఅక్షం పైన ఎక్స్ నిరూపకం 0, కాబట్టి వైఅక్షంపై బిందువు P 0, x అవుతుంది. 0, x అగును. ఓకే, ఇక్కడ కూడా మనము నిష్పత్తి కాబట్టి విభజన సూత్రం రాసుకుంటాం. మరి విభజన సూత్రం ఒకసారి గుర్తు చేసుకుందాము. ఏముంది? M1:X2 + M2:X1 / M1 + M2. అలాగే రెండవది M1:Y2 + M2:Y1 / M1 + M2. ఓకే, M1:X2 + M2:X1 / M1 + M2, M1:Y2 + M2:Y1 / M1 + M2. ఇప్పుడు మరి ఈ బిందువు 0, y = ఇప్పుడు P బిందువు నిరూప ఏ బిందువు ఏముంది? 5, -6 ఉంది, 1, -4 ఉంది. ఇక్కడ ఏమో నిష్పత్తి M1:M2, ఇది P బిందువు. M1:X 0, y = M1 అంటే M1:-1 (-1) + M2:5 / M1 + M2. అలాగే M1:-4 + M2:-6 / M1 + M2. ఓకే, ఇప్పుడు 0, y = (+(-)-1M1 + 5M2 / M1 + M2, (-4M1 - 6M2 / M1 + M2). ఇప్పుడు x నిరూపకాలు సమానము, y నిరూపకాలు కూడా సమానం. అయితే x నిరూపకం ఇక్కడ 0 ఉంది, ఇక్కడ ఒక అంకె ఉంది, సంఖ్య ఉంది, కాబట్టి ఈ రెండింటిని సమానం చేద్దాం. -1M1 + 5M2 / M1 + M2. కుడివైపు భాగిస్తుంది కాబట్టి ఎడమవైపు వస్తే గుణిస్తుంది. గుణించినప్పుడు 0తో ఏ సంఖ్యను గుణించినా 0 వస్తుంది, కాబట్టి -1M1 + 5M2. -1M1 అనేది రైట్ సైడ్ వస్తే, కుడివైపు ఎడమవైపు వస్తే +1M1 = 5M2. ఇప్పుడు 1M1 = 5M2 వచ్చింది. మనకు కావాల్సింది ఏంది? M1 / M2. సో M1 రైట్ సైడ్ ఉంది, M2 అనేది లెఫ్ట్ సైడ్ ఉంది, M2 అనేది రైట్ సైడ్ ఉంది. M2 అనేది 5ని గుణిస్తుంది, కుడివైపు ఎడమవైపు వస్తే భాగిస్తుంది, కాబట్టి ఏమవుతుంది? M1 / M2 = 5/1 అవుతుంది. సో ఇవన్నీ ఇక్కడ సైడ్ వస్తే భాగిస్తుంది 5/1. సో మనకు కావాల్సినటువంటి రేషియో, అనుకున్నటువంటి రేషియో M1:M2, కాబట్టి వచ్చింది 5:1. కావాల్సినటువంటి నిష్పత్తి లేదా వైఅక్షాన్ని వివరించే నిష్పత్తి 5:1. ఓకేనా స్టూడెంట్స్? మరొకసారి చూడండి, ఇచ్చిన బిందువులు రాసుకున్నా. మరి ఈ రెండు బిందువుల లోపల కలిపే రేఖాఖండాన్ని
వైఎక్స్ విభజించే నిష్పత్తి ఎం1 ఇస్ టు ఎం2 అనుకుందాం. మరి వైఎక్స్ పైన ఉన్నటువంటి బిందువు 0 కామా ఎక్స్, ఎందుకనగా ఎక్స్ నిరూపకం 0 కాబట్టి. మరి 0 కామా సారీ ఇక్కడ 0 కామా వై, 0 కామా వై ఎం1 ఇంటూ మైనస్ 1, ఎం2 ఇంటూ 5 బై ఎం1 ప్లస్ ఎం2, ఎం1 ఇంటూ మైనస్ 4 ప్లస్ ఎం2 ఇంటూ మైనస్ 6 బై ఎం1 ప్లస్ ఎం2. సో ఇక్కడ మైనస్ 1 ఎం1 ప్లస్ 5 ఎం2 బై ఎం1 ప్లస్ ఎం2, మైనస్ 4 ఎం1 మైనస్ 6 ఎం2 బై ఎం1 ప్లస్ ఎం2. సో ఇక్కడ మనకి ఎక్స్ నిరూపకాలు సమానం చేస్తున్నాం. ఎం1 ప్లస్ ఎం2 అనేది భాగిస్తుంది, ఇకపై వస్తే గుణిస్తుంది కాబట్టి 0 అవుతుంది. 0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ఎం1 ప్లస్ 5 ఎం2, 1 ఎం1 ఈజ్ ఈక్వల్ టు 5 ఎం2, ఎం1 బై ఎం2 ఈజ్ ఈక్వల్ టు 5:1 అవుతుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.